మన లాస్ట్ క్లాస్ లో మెమరీ ఇంటర్ఫేసింగ్ చెప్పుకున్నాం. ఈ రోజు టాపిక్ ఐఓ ఇంటర్ఫేసింగ్. ఐఓ ఇంటర్ఫేసింగ్ లో మనం సేమ్ అదే చిప్ తీసుకుంటాం, 74LS138 సేమ్ చిప్. అందులోనేమో ఏబీసీ సెలెక్షన్, అంటే ఈ చిప్ కన్సిస్ట్స్ ఆఫ్ 16 పిన్స్. ఇందులో మీకు ఏబీసీ అనేదేమో సిగ్నల్స్, సెలెక్ట్ సిగ్నల్స్ తీసుకుంటున్నాం. దానికి అడ్రస్ A8 A9 A10 ఇస్తున్నాం ఈ సెలెక్ట్ సిగ్నల్స్ ఏబీసీకి. నెక్స్ట్ మొత్తం మీకు 16 పిన్స్ అన్నాం కదా, 1 2 3 పిన్స్. ఇది 4th పిన్, 5th పిన్, నెక్స్ట్ 6th పిన్, ఇది నెక్స్ట్ 7th పిన్, 7th 9th, ఇది 8th పిన్. ఇక్కడ ఉంది గ్రౌండ్. నెక్స్ట్ 9 పిన్ నెంబర్, 9 10 11 12 13 14 15, ఈ 16 పిన్స్. నెక్స్ట్ 16 పిన్, 15 పిన్. నెక్స్ట్ అంటే మొత్తం ఐసీ 74LS138 అనేది 16 పిన్స్. పిన్ కాన్ఫిగరేషన్ 16 పిన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ 3 పిన్స్ కేమో ఏబీసీ కంట్రోల్ సిగ్నల్స్, మనం సెలెక్ట్ సిగ్నల్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇందులో మీకు G1, G2A, G2B ఎనేబుల్ సిగ్నల్స్ ఉంటాయి అని డిస్కస్ చేసాం కదా మెమరీ ఇంటర్ఫేసింగ్ లో. ఇక్కడ మీకు G1 దగ్గర ఏమో IO/MBAR సిగ్నల్ ఇస్తున్నాం, G2A అనేది ఏమో గ్రౌండ్ కనెక్ట్ చేసాము, G2B కి ఏమో మీకు ఇక్కడ NAND గేట్ కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్రౌండ్ ఏమో 8th పిన్. ఇక్కడ మీకు పిన్ నెంబర్ 10 to 11 15 ఏమో ఇన్పుట్ డివైసెస్, అంటే ఈ డీకోడర్ అనేది మీకు IO/MBAR లో మీకు IO అనేది హై వాల్యూ ఇచ్చినప్పుడు డీకోడర్ IO డివైస్ గా యాక్టివేట్ చేస్తుంది మీకు IO ఇంటర్ఫేసింగ్. మీకు లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో మెమరీ ఇంటర్ఫేసింగ్ లోనేమో క్లాక్ ఈజ్ లో వాల్యూ అయినప్పుడు మెమరీ డివైస్ గా డీకోడర్ 2 మీకు యాక్టివేట్ అయ్యింది. అక్కడ మెమరీ డివైస్, ఇదేమో IO డివైస్. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ లో మీకు ఇన్పుట్ డివైజెస్ తీసుకున్నాం, ఇన్పుట్ డివైజెస్ 1 2 3, నెక్స్ట్ అలాగే అవుట్పుట్ డివైజెస్ 1 2 3. ఈ దీస్ 2 ఆ పిన్స్ ఆర్ అన్యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ ఎక్స్పెన్షన్. ఇది డయాగ్రమ్, డయాగ్రమ్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇందులో మీకు ఇక్కడ G2B అనేది గోస్ లో వాల్యూ రావాలి కాబట్టి ఇక్కడ హై వాల్యూస్ తీసుకుంటాం. A11 to A15 అడ్రస్సెస్ ఆర్ హై వాల్యూస్ తీసుకుంటే ఇక్కడ మీకు 1 2 3 4 5 ఇన్పుట్ న్యాండ్ గేట్. న్యాండ్ గేట్ అవుట్పుట్ మీకు A.B హోల్ బార్ కాబట్టి ఇక్కడ 1 ఇంటూ 1 1 ఇంటూ 1 1 ఇంటూ 1 1 ఇంటూ 1 బార్. 1 ఇంటూ 1 మీన్స్ 1 1 బార్ అనేది 0. ఈ 0 అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు బబుల్ ఇస్తే 1 అవుతుంది, అంటే G2B అనేది హై వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ G2A అనేది లో వాల్యూ. ఓన్లీ G1 అనేది హై వాల్యూ అయినప్పుడే మీకు వర్క్ అవుతుంది, ఇది IO డివైస్ గా యాక్టివేట్ అవుతుంది. క్లాక్ ఈజ్ హై వాల్యూ అయినప్పుడు IO డివైస్ IO ఇంటర్ఫేసింగ్, క్లాక్ ఈజ్ మీకు లో వాల్యూ అయితే మెమరీ డివైస్. అయితే లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం ఇది IO ఇంటర్ఫేసింగ్. ఇది వర్క్ అవ్వాలి అంటే మీకు ఏమవ్వాలి, G1 పిన్ అనేది హై వాల్యూ అవ్వాలి, G2A G2B అనేది లో వాల్యూస్ అవ్వాలి. G2B లో వాల్యూ అవ్వాలి అంటే ఇక్కడ మీకు ఇవేం తీసుకోవాలి, ఈ ఇన్పుట్స్ అన్ని హై వాల్యూస్ తీసుకోవాలి. నాండ్ గేట్ హై వాల్యూస్ ఇస్తే ఏమవుతుంది, 1 ఇంటూ 1 బార్ 0 అవుతుంది. నెక్స్ట్ టేబుల్ చూడండి, అడ్రస్సెస్ ఆఫ్ IO డివైజెస్ కనెక్టెడ్ టు 74LS138 చిప్. ఇందులో మీకు మనం చెప్పుకున్నాం A11 to A15 అనేది, దీస్ 5 ఇన్పుట్స్ ఆర్ కనెక్టెడ్ టు హై వాల్యూస్, ఇవి నాండ్ గేట్ కనెక్ట్ చేస్తాం. రిమైనింగ్ A8 to A10 అనేది సెలెక్ట్ సిగ్నల్స్, అవి మీ సేమ్ 0 0 బైనరీ ఈక్వలెంట్స్ తీసుకుంటాం. ఇవన్నీ హై వాల్యూస్ ఎందుకు తీసుకున్నాము అంటే మీకు ఇక్కడ డయాగ్రామ్ లో మీకు చెప్పాను, ఇవన్నీ హై వాల్యూస్ తీసుకుంటేనే మీకు ఇక్కడ నాండ్ గేట్ అవుట్పుట్ అనేది 0 వస్తుంది. బట్ దీస్ ఈ వాల్యూస్ ఆర్ హై. ఈ A8 to A9 10 అనేది ఈక్వలెంట్ బైనరీ, 0 నుంచి 7 వరకు, 7కి ఈక్వలెంట్ 1111s, 1కి ఈక్వలెంట్ 001, 2కి 010, 3కి 011, 4కి 100, 5కి 101, 6కి 110, 7కి 111s. ఇవన్నీ మీకు ఈక్వలెంట్ బైనరీ ఫామ్ తెలుసు. ఇవన్నీ మీకు A8 to A9 10 అనేది సెలెక్ట్ సిగ్నల్స్ ఏబీసీ అలా తీసుకుంటాం. ఇవి సెలెక్టెడ్ అవుట్పుట్ లైన్స్, Y0 అయితేనేమో ఇన్పుట్ డివైస్ 1గా యాక్టివేట్ అవుతుంది, Y1 అయితే ఇన్పుట్ డివైస్ 2, Y2 ఇన్పుట్ డివైస్ 3, అలాగే Y3 Y4 Y5 ఏమో అవుట్పుట్ డివైజెస్ 1 2 3. నెక్స్ట్ Y6 Y7 ఏమో అన్యూజ్డ్ ఫ్యూచర్ ఎక్స్పెన్షన్. ఇవి ఈ కరస్పాండింగ్ అడ్రస్ ఎలా వేస్తున్నామంటే టేబుల్ మీకు ఈజీ చూడండి. ఫస్ట్ A11 to A15 నుంచి స్టార్ట్ చేయండి. A8 to A9 A10 ఏమో సెలెక్ట్ సిగ్నల్స్, ఇవి బైనరీ ఫామ్ ఎలా వేయాలో చెప్పాను. 11 నుంచి 15 అన్ని హై వాల్యూస్ తీసుకోవాలని చెప్పాను. ఇక్కడ సెలెక్టెడ్ అవుట్పుట్ లైన్స్ మొత్తం 0స్ కాబట్టి Y0 సెలెక్ట్ అవుతుంది, 1 కాబట్టి Y1, 2 కాబట్టి Y2, 3 కాబట్టి Y3, అలా
మీకు ఈ నెంబర్ ని బట్టి ఈ అవుట్పుట్ లైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటది. ఈ అడ్రస్ ఎలా చేస్తాం అంటే ఫస్ట్ ఎఫ్ మీన్స్ 41s, ఈ 41s వరకు ఎఫ్ 1 తీసుకుంటాం. నెక్స్ట్ 1000 మీన్స్ 8. ఈ అడ్రస్ ఈ A8 నుంచి A15 ఉన్న అడ్రస్ మీకు ఇక్కడ కరస్పాండింగ్ అడ్రస్ వస్తుంది. Y0 యొక్క అడ్రస్ F8 అని ఎలా నోట్ చేసాము అంటే ఈ అడ్రస్ ని బట్టి మనం నోట్ చేయొచ్చు. ఎఫ్ మీన్స్ 41s మీన్స్ ఎఫ్. ఇవన్నీ ఇంతవరకు ఎఫ్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఈ 4 బిట్స్ యొక్క అడ్రస్ 1000 మీన్స్ 8 కాబట్టి దీని కరస్పాండింగ్ అడ్రస్ F8. నెక్స్ట్ F9, నెక్స్ట్ F10 అంటే 10 ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఏ హెక్సాడెసిమల్ లో FA. అలా మీకు అడ్రస్ ని బట్టి FB, FG, FD, FE, FF అని తీసుకున్నాం. ఫస్ట్ 4 డిజిట్స్ ఎఫ్, నెక్స్ట్ రిమైనింగ్ డిజిట్స్ ఎఫ్, కాబట్టి లాస్ట్ దానికి FF. అలా మనం దీన్ని బట్టి మీకు టేబుల్ ఈజీగా డ్రా చేయొచ్చు. ఫస్ట్ ఇవన్నీ ఏమో 1 అని చెప్పాను. నెక్స్ట్ దేమో ఈ బైనరీ ఫామ్ రాయాలి. ఈ Y0 నుంచి Y7 ఈ దీన్ని బట్టి ఈ అడ్రస్ నోట్ చేయొచ్చు. ఇది టేబుల్. ఇది ఎక్స్ప్లెనేషన్ మీకు చెప్పాను కదా. ఫిగర్ షోస్ ది ఇంటర్ఫేసింగ్ ఆఫ్ IO డివైజెస్ త్రూ 74LS138 డీకోడర్. ది అడ్రస్ ఆఫ్ IO డివైస్ హ్యాస్ ఓన్లీ 8 బిట్స్. A8 టు A15 లైన్స్ ఆఫ్ అడ్రసెస్ ఫర్ అడ్రస్ బస్ ఫర్ IO ఇంటర్ఫేసింగ్. A8, A9, A10 అడ్రస్ లైన్స్ ఆర్ అప్లైడ్ టు సెలెక్ట్ ABC. నెక్స్ట్ A11 టు A15 అడ్రస్ లైన్స్ ఆర్ అప్లైడ్ టు G2B త్రూ ఏ NAND గేట్. NAND గేట్ కి కదా మనం అప్లై చేసాము. NAND గేట్ కి అప్లై చేసాము. ఇక్కడ ఇవన్నీ మీకు హై వాల్యూస్ తీసుకోవాలని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్ మనం ఇప్పుడు ఇక్కడ ఈ స్లైడ్ లో ఉన్నాయి. A11 టు A15 అడ్రస్ లైన్స్ ఆర్ అప్లైడ్ టు G2B త్రూ ఏ NAND గేట్. G2B బికమ్స్ లో ఓన్లీ వెన్ A11 టు A15 ఆర్ హై. ఎప్పుడు లో అవుతుంది G2B? A11 నుంచి A15 హై వాల్యూస్ అయినప్పుడే కదా లో అయ్యేది. G2B లో అవ్వాలి అంటే మనం ఇక్కడ అన్ని హై వాల్యూస్ తీసుకున్నప్పుడు NAND గేట్ అవుట్పుట్ ఏమొస్తుంది? A×B×C×D. ఇక్కడ 4-5 ఇన్పుట్స్ కాబట్టి 2 ఇన్పుట్స్ కి అయితే A×B హోల్ బార్. ఇక్కడ 5 ఇన్పుట్స్ కాబట్టి అవన్నీ ఇంటూ చేసి హోల్ బార్ చేస్తే మీకు 1×1 అన్ని హై వాల్యూస్ కాబట్టి 1×1 1 బార్ 0 అవుతుంది. కాబట్టి G2B లో ఎప్పుడు అవుతుంది? ఆల్ ఇన్పుట్స్ ఆర్ హై వాల్యూస్ తీసుకున్నప్పుడు. కాబట్టి G2B బికమ్ లో ఓన్లీ వెన్ A11 టు A15 ఆర్ హై వాల్యూ. G2A ఈజ్ గ్రౌండ్. IO/M bar ఈజ్ కనెక్టెడ్ టు G1. అది IO/M bar ఈజ్ సెలెక్టెడ్ టు, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఇది IO/M bar ఈజ్ కనెక్టెడ్ టు G1. నెక్స్ట్ వెన్ IO/M bar ఈజ్ గోస్ హై దెన్ IO రీడ్ రైట్ ఆపరేషన్ G1 ఈజ్ గోస్ హై. అంటే IO/M bar మనం డిస్టింగ్విష్ చేయాలంటే మనకి క్లాక్ ఈజ్ హై వాల్యూ అయినప్పుడే అది IO డివైస్ గా యాక్టివేట్ అవుతుంది. ఇది IO ఇంటర్ఫేసింగ్. దీంతో మీకు Unit 4 కంప్లీట్ అయిందమ్మ. Unit 4 లో మనకి మొత్తం మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ 2K×8 ROM చెప్పుకున్నాము, అది బ్లాక్ డయాగ్రమ్. నెక్స్ట్ మెమరీస్ లో 2 టైప్స్ ఆఫ్ మెమరీ స్కీమ్స్ అని చెప్పుకున్నాం, అది మీకు షార్ట్ ఆన్సర్స్ కి ఇంపార్టెంట్. మెమరీ మ్యాప్డ్ IO స్కీము, IO మ్యాప్డ్ IO స్కీము. సెకండ్ టాపిక్ ఇంటర్ఫేసింగ్ డయాగ్రమ్స్ ఇంపార్టెంట్. సెకండ్ క్లాస్ లో మనం మెమరీ ఇంటర్ఫేసింగ్ చెప్పుకున్నాం సెకండ్ వీడియోలో. నెక్స్ట్ థర్డ్ ఈ వీడియోలో మనం IO ఇంటర్ఫేసింగ్. ఈ 3 వీడియోస్ మీకు Unit 4 కి సంబంధించినవి. ఇందులో ఈ దీంతో మీకు ఈ Chapter 4 Unit 4 కంప్లీట్ అయింది.